నమస్కారం, సిటీ వార్తలకు స్వాగతం. పశ్చిమలోని 29-36 డివిజన్లలో ఈరోజు జగనన్న ప్రజలలో నాడు ప్రజలతో నేడు పర్యటన సాగింది. రాజ్యసభ సభ్యులు అయోధ్య రామరెడ్డి, ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్, ఏఎంసీ చైర్మన్ యశ్రతం, వైసీపీ నేతలు మోదుగుల, పాదత్తి రమేష్ గాంధీ, కావటి మనోహర్ నాయుడుతో పాటు 29-30 డివిజన్ల వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆయా డివిజన్లలోని ఏటీ అగ్రహారం, వెంకటరమణ కాలనీ, ఎన్జీఓ కాలనీ, సీతమ్మ కాలనీ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. జగనన్న సంక్షేమ ఫలాల అందజేతపై ఆరా తీశారు. అర్హులైన పేదలందరికీ సీఎం జగన్ సంక్షేమ పథకాల లబ్ది చేకూర్చుతారని గిరిధర్, యశ్రత్నం ప్రకటించారు. వాళ్ళ ఏటి అగ్రహారం మెయిన్ రోడ్డు, మరి ఎంతో కాలంగా మరి ఈ రోడ్డును పట్టించుకున్న మరి ఎవరు నాయకులు లేరు. మరి ఇప్పుడు ఈ ఏటి అగ్రహారం సుమారు 1.2 కిలోమీటర్ మొత్తం కూడా 4-వే చేసి మరి ప్రజలకి మరి ట్రాఫిక్ ఇబ్బందుల నుండి సమస్యల నుండి కూడా పూర్తిగా కొద్ది విధంగా మరి కార్యక్రమం చేపట్టాం. మరి అలాగే 4-వే లైన్, ఏటి అగ్రహారం 4-వే లైన్ కూడా మరి మెయిన్ రోడ్డు, అలాగే డ్రైన్ల నిర్మాణం కూడా మొత్తం సాగించి మరి ఏటి అగ్రహారం కానివ్వండి, ఈ చుట్టుపక్కల నిర్లక్ష్యానికి గురైన ఏరియాలు మొత్తం కూడా వచ్చే 6 నెలల నుండి సంవత్సరం లోపు మొత్తం కార్యక్రమాలు పూర్తి చేసుకొని వస్తాం. అలాగే పెద్దలు ఈరోజు రాజ్యసభ సభ్యులు అయోధ్య రామిరెడ్డి గారు ఇక్కడ కులాలకు మతాలకు అతీతంగా మరి ఎంతమంది అయితే పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళల్లో ఉత్సాహం చూసినట్టయితే ఇప్పటికే సుమారుగా 5-6 కిలోమీటర్లు జరిగినా కానీ ఎక్కడ కూడా వాళ్ళల్లో అలసట కనపడలేదు. దీనికంతటికీ గత 18 నెలల నుంచి మన ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలని చెప్పక తప్పదు. మరి ఇదే విధంగా చూసినట్టయితే ఇంకా రాబోయే 3.5 సంవత్సరాల్లో ఈ నగరం ఎంత అభివృద్ధి చెందుద్దో ప్రజలందరూ గ్రహించేసేసి జగన్మోహన్ రెడ్డి గారి అందరూ కూడా తోడ్పడి ఇవ్వాలని, మరి ఆయన మంచి ఆయురాగ్రాలతో భగవంతుడు మంచి ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటూ. బ్రాడీపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన వికాన్ ఫ్యూజర్ టెక్నాలజీ సంస్థను ఈరోజు రాష్ట్ర హోంమంత్రి సుచరిత ప్రారంభించారు. ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్, సంస్థ ఆర్గనైజర్ వెంకట్ ఎక్కుర్తితో కలిసి సంస్థలోని విభాగాలను హోంమంత్రి సుచరిత ప్రారంభించారు. విదేశాల్లో ఉన్నత ఉద్యోగ అవకాశాలను పొందేలా ప్రొఫెషనల్ విద్యార్థులకు తర్ఫీదులు ఇచ్చేందుకు వికాన్ ఫ్యూజర్ టెక్నాలజీ సంస్థ అందుబాటులో ఉండడం హర్షణీయమన్నారు. 30 సంవత్సరాల విద్యారంగంలో వారికి ఉన్నటువంటి అనుభవాన్ని జోడించి మరి ఈ ప్రాంతానికి మంచి విద్యా అవకాశాలు కల్పించే విధంగా ఇక్కడ ఈ సంస్థను స్థాపించడం జరుగుతూ ఉంది. మనకు గ్రామీణ ప్రాంతాల నుండి చాలామంది విద్యార్థులు బీటెక్ కంప్లీట్ చేసినప్పటికీ కూడా మరి వారు విదేశాల్లో ఉద్యోగాలు సంపాదించుకోవాలంటే వారు మరింత తర్ఫీదు పొందాల్సినటువంటి అవసరం కూడా మనం గమనిస్తూ ఉన్నాం. ఎందుకంటే దాదాపు 100,000 మంది ఇంజనీర్లు బయటకు వస్తుంటే కేవలం 10,000 మందే మంచి అవకాశాలు పొందుతూ ఉన్నారు, మిగిలిన వాళ్ళు అలాగే ఉండిపోతూ ఉన్నటువంటి పరిస్థితులు, నిరుద్యోగులుగా ఉండిపోతున్నటువంటి పరిస్థితులు మనం గమనిస్తూ ఉన్నాం. సాఫ్ట్వేర్, ఫార్మా, ఆగ్రో, మేనేజ్మెంట్ ఉద్యోగాలు పొందేలా విద్యార్థులకు నాణ్యమైన శిక్షణ ఇస్తామని వెంకట్ ఇక్కుర్తి తెలిపారు. రెండోది, నేను అమెరికన్ సిటిజన్ని, అమెరికన్ యూనివర్సిటీస్తో పనిచేస్తున్నాను కాబట్టి ఎవరైనా అమెరికా వెళ్ళాలనుకునేటట్టయితే వాళ్ళకి ఒక పర్ఫెక్ట్ గైడెన్స్ ఇవ్వడం అనేది పర్ఫెక్ట్గా జరుగుతుంది, 100%. అది ఒకటి. నెక్స్ట్ మూడోది, study.com అని ఒక యుఎస్ ప్రాజెక్ట్ మేము స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడ దానికి మాకు చాలామంది క్వాలిఫైడ్ అండ్ క్వాలిటీ పీపుల్ కావాలి. ఈ మూడు మేము చేసేటువంటి మెయిన్ యాక్టివిటీస్. బేసిక్గా వీ నీడ్ టు రిడ్యూస్ ఏ గ్యాప్ బిట్వీన్ ఇండస్ట్రీ అండ్ ఎడ్యుకేషన్, దట్ ఈస్ అవర్ మెయిన్ కాన్సెప్ట్. టీడీపీ ఆధ్వర్యంలో నరసరావుపేట నుంచి కోటప్పకొండ వరకు మహాపాదయాత్ర నిర్వహించారు. ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ పాదయాత్రలో పాల్గొన్న టీడీపీ నేత డాక్టర్ చదలవాడ అరవింద బాబు మాట్లాడుతూ అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని, పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని వారు కోరారు. ఈ పాదయాత్రలో అమరావతి పరిరక్షణ సమితి నేతలు, టీడీపీ నేతలు కొమ్మరెడ్డి చలమరెడ్డి, గోనుగుంట్ల కోటేశ్వరరావు, రాజా మాస్టారు, సింహాద్రి యాదవ్, మల్లి తదితరులు పాల్గొన్నారు. అంటే
బ్రాడీపేట తనిష్ జ్యువెలరీ షోరూంలో దీపావళి సందర్భంగా ప్రత్యేక బంగారు వజ్రహారాల ఆభరణాల ప్రదర్శన సాగుతోంది. అధునాతన డిజైన్లతో కూడిన వివిధ ఆభరణాలను ప్రదర్శనలో అందుబాటులో ఉంచారు. వజ్రాభరణాలు, హారాలు, నగలు వినూత్నంగా ప్రదర్శనలో ఉంచారు. దీపావళి సందర్భంగా వివిధ ఆఫర్లతో అందుబాటులో ఉంచిన ఆభరణాలను కస్టమర్లు సద్వినియోగం చేసుకోవాలని తనిష్క్ షోరూం ప్రతినిధి అరుణ్ కోరారు. ధన్తరాస్ అండ్ దీవాలి కోసం మేము చాలా స్పెషల్ కలెక్షన్స్ మీకోసం లాంచ్ చేశాము. దీంట్లో మన దగ్గర చాలా స్పెషల్ డైమండ్స్, రూబీ, ఎమరాల్డ్స్ అంటే కెంపులు, పచ్చులు మరియు డైమండ్స్లో చాలా స్పెషల్ ఎగ్జిబిషన్ లాంచ్ చేశాము. అది కాకుండా ఏకత్వం అనే న్యూ కలెక్షన్ కూడా మీకోసం లాంచ్ చేశాం. తప్పకుండా అందరూ రండి. ఇది కాకుండా మా దగ్గర అప్ టు 25% ఆన్ మేకింగ్ ఛార్జెస్ ఆఫ్ గోల్డ్ జ్యువెలరీ, డైమండ్ జ్యువెలరీ మీద అప్ టు 30% ఆఫర్స్ కూడా అవైల్ చేస్తున్నాం. తప్పకుండా రండి. చాలా ఆస్పిషియస్ డే వల్ల మీరు అందరూ రావాలని కోరుకుంటున్నాం. ప్లస్ ఈ దంతరాస్ కోసం మా దగ్గర మంత్లీ సేవింగ్ స్కీమ్స్ కూడా స్టార్ట్ చేశాము. సో ఈ ఇయర్ మీరు కట్టి నెక్స్ట్ ఇయర్ కొనుక్కోవచ్చు. తప్పకుండా రండి. మహిళా సాధికారతను గుర్తు చేస్తూ లక్ష్మీపురంలో వైసీపీ డివిజన్ అభ్యర్థిని బండ్లమూడి రోజారాణి బైక్ ర్యాలీ నిర్వహించారు. హోంమంత్రి సుచరిత ఈ ర్యాలీని ప్రారంభించారు. మహిళా సంక్షేమానికి పెద్దపీట వేసిన ఘనత సీఎం జగన్దేనని రాష్ట హోంమంత్రి సుచరిత వైసీపీ డివిజన్ అభ్యర్థి రోజారాణి అన్నారు. లక్ష్మీపురంలోని డివిజన్ కార్యాలయం నుండి మదర్ తెరిసా విగ్రహం వరకు మహిళల బైక్ ర్యాలీ జరిగింది. మహిళా సాధికారతను కాంక్షిస్తూ సాగిన ఈ ర్యాలీలో సుచరిత, రోజారాణి భాగస్వాములయ్యారు. వివిధ సంక్షేమ పథకాలను మహిళల కోసం వినూత్నంగా ప్రవేశపెట్టి వారి అభ్యున్నతికి పాటుపడుతున్న ఏకైక ముఖ్యమంత్రి జగనేనని స్పష్టం చేశారు. నిజమైన మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్నటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది గౌరవ ముఖ్యమంత్రి గారు, జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పుకోవడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే ఈరోజు నామినేటెడ్ పోస్టులో కానివ్వండి, నామినేటెడ్ వర్క్స్లో కానివ్వండి, ఈరోజు మహిళలకు 50% అవకాశాలు కల్పిస్తూ మరి మహిళలకు పెద్ద పీట వేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు, అంతేకాకుండా మహిళ ఆర్థికంగా ప్రతి ఒక్క మహిళ లక్షాధికారి కావాలి అనేటువంటి దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారి కలను సాకారం చేస్తూ ఈరోజు మహిళలకు బిడ్డను చదివించుకునే తల్లికి అమ్మఒడి కానివ్వండి, మరి 45 సంవత్సరాల నుండి 65 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు సంబంధించి వైఎస్ఆర్ చేయూత కానివ్వండి, డ్వాక్రాలో ఉన్నటువంటి మహిళలకు 0% వడ్డీ పథకాలు కానివ్వండి, డ్వాక్రాలో మహిళలకు వైఎస్ఆర్ ఆసరా కానివ్వండి, ఈరోజు ప్రతి ఒక్క పథకంలో కూడా మహిళలను పెద్దపీట వేస్తూ మరి మొన్న చేసినటువంటి బీసీ కార్పొరేషన్ 56 చైర్మన్లో సగభాగం మహిళలకు కేటాయించినటువంటి ఘనత కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి దక్కుతుంది. మహిళాభివృద్ధి మహిళలకే, మహిళతోనే సాధ్యపడుతుంది రాష్ట్రాభివృద్ధి అనే విధంగా మన ముఖ్యమంత్రి గారు మాకు ఎన్నో రకాలుగా అండదండగా ఉంటూ ఎన్నో రకాల సదుపాయాలని మాకు కల్పిస్తూ ఉన్నారు. కాబట్టి ఎవరు కూడా దేశ చరిత్రలో ఇంతవరకు చేయని విధంగా మన జగనన్న చేస్తున్నారు. కాబట్టి అదేవిధంగా మన బాబూజీ ఏదైతే మహాత్మా గాంధీ అన్నారో స్వరాజ్య పాలన, అది సచివాలయాల ద్వారా మనకి అవకాశం కల్పించారు. అదేవిధంగా అంబేద్కర్ గారు మన ఏదైతే మనకి చట్టాలని రాజ్యసభ రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టారో వాటిని మన ముఖ్యమంత్రి గారు ఈరోజు అమలు చేయడం మనం చూస్తాం. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శిగా నియమితులైన చిట్టిబాబును ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా సన్మానించారు. పార్టీ కోసం ఆహర్నిశలు అంకితభావంతో పార్టీ బలోపేతానికి కృషి చేసిన చిట్టిబాబుకి రాష్ట కమిటీలో నియమించినందుకు పార్టీ అధ్యక్షులు చంద్రబాబుకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా చిట్టిబాబు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని డివిజన్ స్థాయి నుంచి బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని అన్నారు. జిన్నింగ్ టీఎంసీ మిల్లులో పనిచేస్తున్న ముఠా కార్మికుల కూలీ రేట్లను పెంచాలని డిమాండ్ చేస్తూ సమ్మె బాటను చేపట్టారు. ఈ సందర్భంగా రేగుల రాఘవయ్య భవన్లో సమావేశం జరిగింది. కూలీ రేట్లను యాజమాన్యం పెంచకపోవడం దారుణమని ముఠా కార్మికుల ఫెడరేషన్ రాష్ట అధ్యకులు చల్లా చిన్నాంజనేయులు అన్నారు. కూలీ రేట్లను పెంచాలని యాజమాన్యాన్ని అనేక పర్యాయాలు కోరినప్పటికీ ఎటువంటి స్పందన లేదని, అందుకే ముఠా కార్మికులు సమ్మె చేపట్టవలసి వచ్చిందని ముఠా కార్మికుల ఫెడరేషన్ రాష్ట అధ్యకులు చల్లా చిన్నాంజనేయులు అన్నారు.
మోటా కార్మికులు కూలీ రేట్లను పెంచాలని డిమాండ్ చేస్తూ సమ్మెబాటును చేపట్టారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. యాజమాన్యంతో చర్చలు జరిపినప్పటికీ ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. తక్షణమే కూలీ రేట్లను పెంచని ఎడల సమ్మెను మరింత ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. మేము కూలీ రేట్లు యజమానులు కూలీ రేట్లు సంబంధించి ఒక నెల రోజులుగా మేము 2 సార్లు నోటీస్ ఇచ్చాము, కానీ ఎలాంటి స్పందన లేదు. మొన్న 1వ తారీఖు నుంచి మేము నిరవధికంగా సమ్మె చేయాలి. అయితే శనివారం లోపు మాట్లాడతామని చెప్పిన తర్వాత మేము సమ్మె నిర్వహించుకున్నాం, కానీ శుక్రవారం రాత్రి దాకా చూసినప్పటికి కూడా వాళ్ళ వైపు నుంచి ఒక్క శాతం కూడా స్పందన లేదు. ఆ పరిస్థితుల్లో గత్యంతరం లేక ఇవాళ సమ్మె ప్రారంభించాం. మేము సమ్మె ప్రారంభించిన తర్వాత ఇవాళ సాయంత్రం 5 గంటలకు సంప్రదింపులకు రమ్మన్నారు. సంప్రదింపుల్లో ఒక అంగీకారానికి వస్తే సమ్మెని నేటితో ముగిస్తాం. అంగీకారం రాని పక్షంలో సమ్మెను కొనసాగించే గత్యంతరం లేని పరిస్థితి వస్తుంది. అందుకని కార్మికులు ప్రజలు అందరూ మాకు సహకరించాలని చెప్పేసి వినయపూర్వకంగా మనవి చేస్తా ఉన్నాం. ముఠా కార్మిక సంఘం నగరాధ్యక్షులు సురేష్, ఏఐటీయూసీ నగరాధ్యక్షులు రావుల్ అంజబాబు తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆందోళన బాటను చేపట్టింది. ఈ మేరకు జిల్లా పార్టీ కార్యాలయంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రధాని మోడీ 4 సంవత్సరాల క్రితం పెద్ద నోట్లను రద్దు చేయడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని మాజీ ఎమ్మెల్యే లింగం సతీశ్వరరావు అన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిరసన కార్యక్రమం జరిగింది. పార్లమెంట్లో ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లుల వలన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. ఒక నియంత అవగాహన లేని వ్యక్తి, ఆర్థిక పరంగా చేతగల వ్యక్తి మూర్ఖత్వం తీసుకున్న నిర్ణయం వల్ల దేశ ప్రజ యొక్క భవిష్యత్తు పోయింది. ముఖ్యంగా యువతకి చాలా అన్యాయం జరిగింది. దీనివల్ల వ్యాపార వాణిజ్య పారిశ్రామిక రంగాలకు బాగా దెబ్బతగిలింది. పేదవాడు పేదవాడుగా మారిపోయాడు. అనేక రకాల నిస్పృహలో ఉన్నాము. అదేవిధంగా లాక్డౌన్ విధించడం వల్ల కూడా అనేక రకాల కష్టనష్టాలకు ఈ పంట జరిగింది. దేశ ఆర్థిక వ్యవస్థని మరలా గాల్లో పెట్టడానికి అనేక మార్గాలని మన్మోహన్ సింగ్ గారు చెప్పారు. రాహుల్ గాంధీ పదే పేద చెప్తున్నాడు, తలా 10,000 రూపాయలు బ్యాంకులో ఖాతాలు వేయండి, ప్రజలు వాటితో కొనుగోలు కొనుక్కుంటారు, దానివల్ల ఆర్థిక వ్యవస్థ మార్పు వస్తుంది, వ్యాపార వాణిజ్యాలు పెరుగుతుందని చెప్పి చెప్పడం జరుగుతుంది. స్థానిక శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో గ్రామ వార్డు సచివాలయాల ఎంప్లాయీస్ యూనియన్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎన్జీఓ అసోసియేషన్ అధ్యకులు వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గ్రామ వార్డు సచివాలయాల ద్వారా లబ్దిదారుల ఇంటికి చేరతాయని అన్నారు. గ్రామ సచివాలయాల ఉద్యోగులకు 010 పద్ధతి ద్వారా జీతాలు ప్రభుత్వం చెల్లిస్తుందని, అందువల్ల వారు అందరూ ప్రభుత్వ ఉద్యోగులేనని ఎన్జీఓ అసోసియేషన్ అధ్యకులు వెంకటరామిరెడ్డి అన్నారు. గ్రామ వార్డు సచివాలయాల ఎంప్లాయీస్ యూనియన్ సమావేశం జరిగింది. ఉద్యోగుల సమస్యలను ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామన్నారు. అలాంటి సిస్టమ్ పెట్టుకుని 2 నెలల్లో డిపార్ట్మెంట్ టెస్ట్ పాస్ అయితేనే వీళ్ళు రెగ్యులర్ అవుతారు, కాబట్టి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. డిపార్ట్మెంట్ టెస్ట్ పాస్ అవ్వడం మీ నెగిటివ్ మార్క్ సిస్టమ్ ఉందని చెప్తే ముఖ్యమంత్రి గారు దానికి కూడా ఓకే అని నెగిటివ్ మార్క్ సిస్టమ్ తీసేసిండు. ఈ నెగిటివ్ మార్క్ సిస్టమ్ తీసేయడం వల్ల గ్రామ వార్డు సచివాలయ ప్రతి ఉద్యోగికి అది మేలు చేకూరుతుంది. ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్ అవ్వాలంటే ఖచ్చితంగా వాళ్ళ డిపార్ట్మెంట్ సంబంధించిన టెస్ట్ పాస్ అవ్వాల్సిందే. అలా ఈ టెస్ట్ తీసేయడం కానీ ఏదైనా కూడా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు సంబంధించిన సమస్య, ప్రతి సమస్యను ప్రభుత్వం పరిష్కరించాల సిద్ధంగా ఉంది. కాబట్టి మా ఉద్యోగులు కూడా కష్టపడి పనిచేస్తున్నారు. కాబట్టి వీళ్ళిద్దరి మధ్య వారధిలాగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్, దాని ఆధ్వర్యంలో ఉండే ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం పనిచేస్తుంది. దాన్ని బలోపేతం చేసి ఇట్లా ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలాగా, అలా అటు ఉద్యోగులకు న్యాయం చేసేలాగా, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేలాగా 2 ఉపయోగకులపరిగా పనిచేయడానికి ఒక బలమైన సంఘాన్ని ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు అంగన్వాడీ, ఆశా, ఇతర స్కీమ్ వర్కర్స్ రాష్ట సదస్సు స్థానిక మల్లయలింగం భవన్లో జరిగింది. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని ఏఐటీయూసీ రాష్ట అధ్యకులు రావులపల్లి రవీంద్రనాథ్ ధ్వజమెత్తారు. కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను ప్రధాని మోడీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని ఏఐటీయూసీ రాష్ట అధ్యకులు రావులపల్లి రవీంద్రనాథ్ అన్నారు. ఆశా వర్కర్లు, మధ్యాహ్న భోజన పథకం తదితర స్కీమ్ వర్కర్స్ రాష్ట సదస్సు జరిగింది. దేశవ్యాప్తంగా ఈ నెల 26వ తేదీన జరగనున్న సార్వత్రిక సమ్మెలో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు.
నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని, కనీస వేతన చట్టాలు అమలుపరచాలని, ఈ అంగన్వాడీ ఆశావాలని గ్రామ సచివాలయాల్లో అప్పగించేటటువంటి పని విధానానికి వ్యతిరేకంగా, ఈ చట్టాలు మార్పుకు వ్యతిరేకంగా, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 26వ తేదీ జరిగేటటువంటి సార్వత్రిక సమ్మెను జయప్రదం చేసేదానికి ఈ యొక్క రాష్ట్ర సదస్సు కార్మిక వర్గాన్ని పిలిపోబోతుంది. ఈ ఇక్కడ ఇచ్చేటటువంటి కార్యాచరణ కూడా కింద జిల్లాలకు తీసుకెళ్లి 26వ తేదీ దాకా దశలవారి ఆందోళన కూడా సమాయత్తమవుతున్నాం. కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు చలసాని వెంకట్రామారావు, రాధాకృష్ణమూర్తి, లలితమ్మ, మంజుల, శాంతి తదితరులు పాల్గొన్నారు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.